ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్షరాస్యత సంఖ్యను పెంచే దిశగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలి అనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అమ్మఒడి కార్యక్రమం లాంటిది ప్రవేశపెట్టిన, విద్యా వసతి దీవెన లాంటివి ప్రవేశపెట్టిన, ఇవన్నీ కూడా పూర్తిగా విద్యా శాతం పెంపొందించాలి అనే ఉద్దేశంతోనే తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఫ్రీ ప్రైమరీ ప్రవేశపెట్టాలి, ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో. అయితే సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రంలోని మొత్తం 3400 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తుంది, ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది అనేది. అంటే 4.5 ఏళ్ళు లేదంటే 5 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా మొదట ఈ ప్రీ ప్రైమరీలో ప్రవేశాలు కల్పిస్తారు. వాళ్ళకి ఒక సంవత్సరం పాటు చదవడం రాయడం వంటి నైపుణ్యాల మీద, అలాగే మ్యాథ్స్ మీద సామర్థ్యాలు పెంపొందించుకునేలాగా శిక్షణ ఇస్తారు ఈ ప్రీ ప్రైమరీలో. ఆ తర్వాత పిల్లలకు 1వ తరగతిలోకి ప్రవేశం కల్పిస్తారు. అంటే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రవేశాలు మెరుగుపడతాయి అని, అంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేందుకు మొగ్గు చూపుతారు తల్లిదండ్రులు, అలాగే విద్యార్థులు చదువులో రాణించేందుకు ఈ విధానం కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్రీ ప్రైమరీ టీచర్లను కూడా తీసుకోవాలి అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అంటే గిరిజన అలాగే వెనకబడిన ప్రాంతాల్లో మొదట ఈ ఫ్రీ ప్రైమరీ అమలు చేయాలి అని చెప్పి విద్యాశాఖ ఆలోచన. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కూడా ఈ ఫ్రీ ప్రైమరీ ప్రవేశపెట్టాలి అనేది సర్కారు ఆలోచన. మరోవైపు ఇప్పటికే ఈ కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది అర్థం కాని పరిస్థితి. ఒక ఆందోళనలో విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ప్రభుత్వం జూలై నెలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ ఒక ప్రకటన షెడ్యూల్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులకు ఇళ్ల దగ్గరలోనే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తాము, ఇళ్ల దగ్గరలోనే పరీక్షా కేంద్రాలు కేటాయిస్తాము అని కూడా ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన అయితే వెలువడింది. మరోవైపు ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా అని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ప్రీ ప్రైమరీ అనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, 4.5 ఏళ్ళు 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ కూడా ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించాలనే ఒక అద్భుత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం నిజంగా విద్యార్థుల తల్లిదండ్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.